చక్రాన్ని కలుపుకున్న రోజు కావచ్చు, నిప్పుని కలుపుకున్న రోజు కావచ్చు, కళాన్ని కలుపుకున్న రోజు కావచ్చు, చాలా గొప్ప రోజు వివరిస్తారు. అయితే నేనేమంటానంటే మనిషి అవి చాలా నిస్సందేహంగా గొప్ప రోజు, కానీ మనిషి ఎప్పుడైతే తప్పటడుగులు మాని అనేక్యత మాని దెబ్బలడుగులు మాని ఘర్షణలు మాని ప్రేమైక వాతావరణంతో జీవించడం ప్రారంభిస్తారో ఆ రోజు చరిత్రలోని చాలా మహోన్నతమైనటువంటి రోజు. ఆ రోజు హిందూ ముస్లిం క్రైస్తవులందరూ ఒక చోట కూర్చుంటే హిందూ ముస్లిం క్రైస్తవులందరూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక చోట కూర్చోగలిగితే అంతకంటే ఉన్నతమైనటువంటి రోజు, అంతకంటే మంచి రోజు, అంతకంటే శుభమైన రోజు బహుశా చరిత్ర పుటల్లో ఇక్కడ ఉంది. నా మాటలో మీరు ఎవరు అంగీకరిస్తారు? హిందూ ముస్లిం క్రైస్తవులందరూ ఒక చోట ఏకమై కూర్చోగలిగితే, అన్నదమ్ములా కూర్చోగలిగితే అంతకు మించినటువంటి శుభప్రదమైనటువంటి రోజు చరిత్రలో మనకు ఉండదు. అలాంటి రోజే ఈరోజు డిసెంబర్ 8వ తారీఖు అని నేను భావిస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న సమావేశాలు ఒకవేళ మన మదిలో మెదిలి ఇలాంటి సమావేశాలు నేను కూడా ఒక చర్చిలో ఏర్పాటు చేయాలి, నేను కూడా మందిరంలో ఏర్పాటు చేయాలి, నేను కూడా ఫలానా కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయాలి, అందరినీ నేను కూర్చోబెట్టాలి అనేటువంటి భావన వస్తే నిజంగా ఆ సమాజం చాలా ఉన్నతమైనటువంటి సమాజం అయిపోతుంది. ఎందుకంటే అభిప్రాయ భేదాలు చాలా సహజమైన విషయం. ఒక రోజున మనం ఇంటిలో అన్నదమ్ములు ఉంటే, ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటే, ఇద్దరు తల్లి తండ్రితో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నా సరే భేదాభిప్రాయాలు రావడం చాలా సహజం. భేదాభిప్రాయాలు లేనటువంటి ఇల్లు ఏది ఉండదు, అభిప్రాయ భేదాలు చాలానే ఉంటాయి. పెద్ద కొడుకు వేస్తుంటే చిన్న కొడుకు నువ్వు అంటాడు, తండ్రి వేస్తుంటే కొడుకు నువ్వు అంటాడు, తల్లి వేస్తుంటే కూతురు కాదంటుంది, కోడలికి ఎంతకు పడనటువంటి అభిప్రాయ భేదాలు చాలా ఉంటాయి. అంత మాత్రం చేత విడిపోయి దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఏమి లేదు. అభిప్రాయ భేదాలు వస్తాయి, అయితే అభిప్రాయ భేదాలు సరైనవో కాదు మనం చూసుకుంటూ మంచి మనం చెబుతూ ముందుకు సరిగ్గా ఆ ఇల్లు వల్ల గందరగోళం అయిపోదు. రెండోది, భారతదేశం యొక్క ఇంకొక గొప్పతనం ఉంది. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే చరిత్రను మనం చదివితే మనకు చరిత్ర ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే భారతదేశ స్వతంత్ర పోరాటం ఏదైతే మనం చెప్తామో గాంధీ గారి నేతృత్వంలో జరిగింది అని చెప్పి మనం చెప్తాము. ఈ నేతృత్వంలో గాంధీ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆ పోరాటం నిజానికి బ్రిటిష్ వారు భయపడ్డారు. ఎందుకో తెలుసండి, బ్రిటిష్ వారు ఎందుకు భయపడ్డారంటే హిందూ ముస్లింలు ఐక్యంగా కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేక పోరాటం చేశారు. హిందూ ముస్లింలు ఐక్యమైపోయారు, ఏకమైపోయారు. ఈ ఏకమైపోయినటువంటి దాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడి ఒకే ఒక పని చేశారు. వాళ్ళు చేసినటువంటి పని వారి ఆలోచన ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటారు, విభజించు పాలించు, విడగొట్టే పాలించేసి. హిందూ ముస్లింలు కదా, వీళ్ళందరూ వీళ్ళు ఎలా కలిసిపోతున్నారు, వాళ్ళు రకం కాలేదు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళెందుకు కలిసిపోతున్నారు, వీళ్ళలో ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటో అర్థం కాలేదు. కాబట్టి వాడు ఏం చేశారంటే ముస్లిం దగ్గరికి వచ్చి అని వాడు ముస్లింల దగ్గరికి వచ్చి ఏమంటే అరే వారు హిందువులరా, వారితో కలిసి ఉన్నాడు పిచ్చుకోవడం ఎత్తుకోవడం తెలుసా నీకు అని అనగానే వీళ్ళు వదిలే ఏమొస్తుంది శైతాన్ కలకలం చెప్తారు. నిజమే కదా, నేను ముస్లింని చాలా గొప్ప అని అవి సపరేట్ గా ఉండాలి అనేటువంటి భావన చేపించాడు. ఇటు హిందూ సోదరుల దగ్గరికి వెళ్ళి అన్నాడు అరే పిచ్చుకోవాలా, మీరు దేశంలో 80% ఉన్నారా పిచ్చుకోవాలా, 20% ఉన్న వ్యక్తులు మీరేంటో తమ్ముళ్ళు లాగా, అన్నయ్య లాగా, అక్క లాగా, చెల్లి లాగా కలిసిపోతున్నారు, మీకు అసలు గొరవ చేస్తుందా అని చెప్పి అడిగాడు. అనగానే కొంతమంది ఏమంటున్నారంటే నిజమే కదా, మనం అత్యధిక శక్తిలో ఉన్నాము, మనం డబ్బున్న వాళ్ళకు మనం హోదా జమీదారి వంశంలో ఉన్నాము, భూస్వాములు ఉన్నాము, అలాంటప్పుడు వారితో మనం ఎందుకు కలిసి ఉండాలి అనేటువంటి భావన కొంతమందిలో రావడం ప్రారంభించింది. ఈ రావడమే దేశం విడిపోవడానికి కూడా ప్రధాన కారణమే. ఈరోజు మనం ఎంతో తిప్పలు పడుతున్నాము. దానందరినీ కారణం ఏంటంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి బీజం అది ఏంటంటే అరే వేరు, హిందూ వేరు, ముస్లిం వేరు, క్రిస్టియన్ వేరు, కాబట్టి వీళ్ళందరూ దూర దూరంగా ఉన్నట్టు కలిసి ఉండకండి అన్నాడు తేజస్. ఒక చిన్న ఆలోచన చూడండి, ఆ చిన్న ఆలోచన కారణంగా ఇప్పటికీ మనం పూర్తిగా కలిసి ఉండలేదు, ఇలా కూర్చునేటువంటి అవకాశాలే దొరకవు. కానీ భగవంతుడు తెలిస్తే తప్పకుండా ఇలాంటి అవకాశాలు ఇలాంటివి ఎన్నో ఏర్పరుస్తారు. అయితే బ్రిటిష్ వాడు ఎలాగైతే చెడు ఒకటి ఒక్క మాట ద్వారా నాటాడో, మనం కూడా మంచిని ఒక్కసారి ఒక మాట ద్వారా నాటాలి. ఉదాహరణ కింద ఇంటి వచ్చి చెప్పగానే అందరూ స్పందించి చాలా సంతోషం అంటే మేము వస్తామని చెప్పి ఇంతమంది వచ్చాము. అంటే ఒక మంచి మాటను స్వీకరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నామో చూడండి. చెడు కంటే మంచి తక్కువగా వ్యాపించినా కానీ మంచిని స్వీకరించే వారు కూడా చాలా మంది ఉంటారు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ సమావేశాన్ని తెలియజేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కొన్ని విషయాలు మీ ముందు చెప్పదలిచాము. అవి ఏంటంటే, సాధారణంగా మీరు మసీద్ లోపలి ప్రాంగణాన్ని చూస్తుంటారు ఇప్పుడు కూడా. నన్ను చాలా మంది హిందూ సోదరులు అడిగారు నేను ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాను, చాలా మంది హిందూ సోదరులు మేము మసీదులోకి వెళ్తే సార్ మసీదులు చూద్దరు కానీ అని అన్నప్పుడు
आश्चर्य व्यक्त सर आड़वा मगवा सर मसीदी बहुशा प्रश्न मसीदी अयोधर नसीद मसीद पै मे हको हकारी मस्जिद अने मसीद मसीद पदार्थे साष्टांग पड़े प्रदेश सजदा जैसे प्रदेश साष्टांग पड़े प्रदेश साष्टांग साष्टांग नमस्कार साष्टांग अंटे दी मसीद अरबी मसीद दी अच्छे साष्टांग प्रदेश साष्टांग अर्थमेंटे सा अंटे तो संस्कृत पद अंटे तो अष्टः अंटे अंग शास्त्र अंग अंटे अंगम शरीर भागालनु तलगुंची दैव मुंदु स्तुतिंचे प्रदेश दीनि शास्त्रांग प्रदेश मसीद शरीर भागालतो इक्कड शास्त्रांग पड़ता उदाहरण की एप्पुडैना नमाज चेसेटप्पुडु चूडंडि ఈ రెండు చేతులు ఈ రెండు అరచేతులు రెండు ఒకటి రెండు నుదురు మూడు ముక్కు నాలుగు రెండు మోకాళ్ళు ఐదు ఆరు రెండు పాదాలు ఏడు ఎనిమిది ఈ ఎనిమిది పాదాలతో ఇలా సాష్టాంగ పడతారు పూర్తిగా తిరిగి చేతులు భూమికి అంటాయి తల భూమికి ఆనిపోయి ఉంటుంది ముక్కు నేలకు రాసి ఉంటాము రెండు మోకాళ్ళు నేలకు రాసి ఉంటాయి రెండు పాదాలు నేలకు రాసి ఉంటాయి మొత్తం ఎనిమిది దీనిని సాష్టాంగం అంటారు సంస్కృతంలో అరబిలో ఏమంటారు మసీద్ అంటారు అంటే మసీద్ అంటే వేరు సాష్టాంగ ప్రదేశం అంటే వేరే ఇప్పుడు చెప్పండి కాదు అయితే మరి నా భాషలో వేరేగా ఉంది కాబట్టి ఏదో మసీద్ అంటే సూర్యదేవుడు చేసినటువంటి ప్రదేశం సూర్యదేవుడు మాట్లాడుకునే ప్రదేశం అని అనుకుంటారు కానీ దేవాది దేవుడికి విశ్వ ప్రభువును ముందు తలవు చేయటువంటి ప్రదేశాన్ని మసీద్ అని అంటారు సాష్టాంగ ప్రదేశం అని అంటారు మీకు భరోసా ఏమో సరే బాగుంది అయితే మరి మేము ఎవరి ముందు ఉండాలి ఇక్కడ ఇక్కడ చూస్తే ఏమో ఏమీ లేదు ఇక్కడ లైన్గా ఉంది ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ చూస్తే ఏమీ లేదు మరి ఎలా ఎవరి ముందు ఉండాలి అని ఇప్పుడు ప్రశ్న వస్తుంది వస్తుందా లేదు సాధారణంగా మనం గుడికి వెళ్తే ఏం చేస్తాం దైవాన్ని దర్శించుకున్నామంటే నమస్కరిస్తాము లేకపోతే సాష్టాంగం చేస్తాము మనం నమస్కరిస్తాం వస్తాం మరి ఇక్కడికి వచ్చా మాని ఇక్కడ ఎవరికి నమస్కరించాలి మేము అని ఇప్పుడు ప్రశ్న వస్తుంది అవునా ఇక్కడ చూడండి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ కూడా ఏమీ లేదు మీకు ఒక ప్రశ్న రావచ్చు ఇలా చూడగానే ప్రతి యూనివర్స్ యూనివర్స్ విశ్వము అనేటువంటి లెసన్ ఏంటంటే యూనివర్స్ పిల్లలకి ఏమైనా యూనివర్స్ అనే లెసన్ ఉందా యూనివర్స్ గురించి ఉందా మీ దగ్గర ఉందా గూగుల్ లో కొట్టి అమ్మా నాన్నకి చెప్పండి యూనివర్స్ వాట్ ఈస్ యూనివర్స్ యూనివర్స్ అంటే ఏంటంటే మొత్తం విశ్వము అంట మన తెలుగులో ఇంగ్లీష్ లో యూనివర్స్ అంట దీని ఆలమీ అంటారు అరబిక్ లో ఆలమీ మొత్తం విశ్వం అరబిక్ లో ఆలమీ అంటారు ఈ విశ్వంలో భూమి కేవలం ఒక చిన్న బంతిలా ఉన్నటువంటి చిన్న గోళ మాత్రమే మొత్తం విశ్వంలో భూమి కేవలం చిన్న మన చేతిలో చిన్న బాల్ ఉంది అనుకోండి ఆడుకునే పిల్లలు ఆడుకునేటువంటి ఆట బాల్ అలాంటిది మాత్రమే ఈ భూమిపై మనం ఉన్నాము అయితే మనకంటే చాలా పెద్దది భూమి కంటే చాలా పెద్దది సూర్యుడు భూమి కంటే చాలా పెద్దవాడు కొన్ని వేల కోట్ల రెట్ల పెద్దవాడు సూర్యుడు చాలా పెద్దది అనుకుంటారు చూడడానికి చాలా పెద్దది అనుకుంటారు
బహుశా మన పాదాలలో అన్ని వీధులు కూడా తిరిగి ఉంటాం బహుశా. అలాంటిది భూమిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, భూమి చాలా పెద్దదండి అంటాం. భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దవాడు సూర్యుడు. ఒక సూర్యుడిలో ఇలాంటి భూములు కొన్ని వేల భూములు సరిపెట్టవచ్చు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆకాశంలో ఇలా మనం తలెత్తగా ఎన్ని నక్షత్రాలు ఉంటాయి చెప్పండి. ఎవరైనా లెక్క పెట్టారా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? లెక్క పెట్టారా? లెక్క పెట్టారు. అంటే లెక్క పెట్టలేని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. సూర్యుడు పెద్దవాడ నక్షత్రం పెద్దదా చెప్పండి. ఎవరైనా సూర్యుడు పెద్దవాడ నక్షత్రం పెద్దదా? సూర్యుడు పెద్దవాడు అంతేనా? సూర్యుడు పెద్దవాడ నక్షత్రం పెద్దదా? పిల్లల చదువుకునే పిల్లలు చెప్పాలా? సూర్యుడ స్టార్ సూర్యుడు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు మనకి చాలా దగ్గరగా ఉన్న నక్షత్రం, భూమికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి చాలా పెద్దదిగా మనకు అనిపిస్తుంది. నక్షత్రం సూర్యుడు కంటే చాలా దూరంగా ఉంది కాబట్టి చిన్నదిగా కనిపిస్తుంది. కానీ నక్షత్రము సూర్యుడు కంటే కొన్ని వేల రెట్లు పెద్దది. నక్షత్రము కొన్ని వేల రెట్లు పెద్దది. ఒక చిన్న డాట్ నేను ఒకవేళ పెద్దో, ఒకవేళ దీన్ని సూర్యుడు అంటే నక్షత్రము బహుశా నీకు ఉంటుందేమో ఇప్పుడు దానిపై నచ్చే. ఇలాంటి నక్షత్రాలు ఆకాశంలో ఏమున్నాయి? ఇలాంటి నక్షత్రాలు ఏమున్నాయి? లెక్క పెట్టలేనని ఉన్నాయి. అంటే ఈ విశ్వం ఎంత పెద్దదో ఒక్కసారి ఊహిస్తే మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికంటే నమస్కరిస్తున్నారు, ఎవరి ముందు సాక్షాత్ పడుతున్నారు అంటే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని స్మరిస్తూ ఆయన మనం దేవుతో పోల్చలేదు. కాబట్టి మనం ఆ స్వామి ముందు అమాంతంగా సాష్టాంగ పడే విధానాన్ని ఇక్కడ మసీదులో నమాజ్ పద్ధతి అని చెప్పి అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే చేతులు పైకెత్తి అల్లాహ్ భోగిపారు అని అంటారు. చేతులు పైకెత్తి అల్లాహ్ భోగిపారు అంటారు. మీరు ఎప్పుడైనా అజాన్ వింటుంటారో ఎప్పుడైనా మసీదులో వచ్చి సౌండ్ వస్తుంది అల్లాహ్ భోగిపారు అంటారు. ఓకే, అలా అల్లాహ్ భోగిపారు చేతులు పెట్టి పెట్టే అమాంతంగా ఈ మొత్తం విశ్వాన్ని తయారు చేసిన సృష్టించిన ఆ దైవం ముందు నేను వంగుంటున్నాను, నేను సాష్టాంగ పడుతున్నాను, ఆ దైవాన్ని నేను నమస్కరిస్తున్నాను అనే ఉద్దేశంతో అమాంతంగా అతన్ని స్మరించుకుంటూ దైవ నమస్మరణ చేస్తూ సాష్టాంగ పడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎవరిని మనం ఎవరికి సాష్టాంగ పడుతున్నాం అంటే సర్వేశ్వరుడు అయినటువంటి ఆ సృష్టి కంటే మనం సాష్టాంగ పడుతున్నాము అనేది గుర్తించుకోవాలి. ఇక్కడ మన చేతులతో తయారు చేసినటువంటి ఒక విగ్రహం కానీ మూర్తి కానీ ఏముండదాన్ని అంటే ఏముండదు. ఎందుకు ఉండదు అంటే తల్లి గర్భంలో మిమ్మల్ని నన్ను చెక్కినవాడు, తల్లి గర్భంలో మనమంతా చూడండి చెక్కబడ్డాము, మనమంతా మన ముక్కు చెక్కబడింది, కళ్ళు చెక్కబడ్డాయి, తల నోరు కాళ్ళు చేతులు అన్ని చెక్కాడు. ఏదైనా వస్తువు ఉందంటే దాన్ని తయారు చేసిన వాడు లేకుండా అది ఉండదు. ఉదాహరణకి ఇది ఉంది, ఎవరు చేశారంటే దీనికి ఒక కంపెనీ పేరు ఉంటుంది, ఫోన్ ఉంది, ఫోన్ కి ఒక కంపెనీ నేమ్ ఉంటుంది, దీన్ని పెట్టాలి ఇలా చూసామంటే దీన్ని తయారు చేసిన వాడు ఎవరు ఉన్నారు అంటాం. అలాగే మనమంతా కూడా ప్రపంచంలో ఎక్కడున్నా దాదాపు 750 కోట్ల జనాభా ఈ ప్రపంచమే ఉంది. 750 కోట్ల మంది జనాభా ఎంతమంది అయితే ఉన్నారో వీరందరూ ఒకే విధంగా, స్త్రీలందరూ ఒకే విధంగా, పురుషులందరూ ఒకే విధంగా ఉన్నారు. పుట్టుకు నుండి మరణం వరకు ఒకే విధంగా ఉంది. తినడం దగ్గర నుంచి, తాగడం దగ్గర నుంచి, ఆఖరికి మలమూత్ర విసర్జనాలను చేయడం కూడా అందరికీ ఒకటి. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికాలో అయినా సరే, అమలాపురంలో అయినా ఒకేసారి ఒకే విధంగా జరుగుతుంది. పుట్టుక ఒకే విధంగా జరుగుతుంది, పుట్టుక పరమాత్మ ఒకటి, పుట్టుకు యొక్క పదార్థం ఒకటి, ఆఖరికి మరణం కూడా ఒకే విధంగా జరుగుతుంది. ఆ తర్వాత మనమంతా మన దైవం వైపుకు చేరుకుంటాం. కాబట్టి అలా మనలను చెక్కినటువంటి ఆ స్వామిని స్మరించుకుంటూ ఇక్కడ సాష్టాంగ పడడాన్ని నమాజ్ పద్ధతి అని చెప్పాను. ఇక మరొక విషయం కూడా నేను చెప్తాను, అదేంటంటే వీళ్ళు చాలా మంది అజాన్ వింటూ ఉంటారు, అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ విన్నారా? అల్లాహ్ అక్బర్ అనేటప్పుడు చాలా మంది అక్బర్ అని చెప్పి వింటారు. దానికి ఎప్పుడైనా విన్నారా అల్లాహ్ అక్బర్ అంటారు కదా? ఈ అల్లాహ్ అక్బర్ అనే పదానికి అర్థం ఏంటో చెప్పగలరా? నేను సింప్లిఫై చేసి చెప్తాను. అల్లాహ్ అక్బర్ అందులో రెండు పదాలు ఉన్నాయి, అల్లాహ్ అక్బర్ రెండు పదాలు ఉన్నాయి. మీరు ఈ రెండు పదాలు వింటూ ఉంటారు అల్లాహ్ అక్బర్ అని రోజు 5 సార్లు చెప్తారు. అసలు ఏంటిది అల్లాహ్ అక్బర్ అంటే ఏంటి? ఏమని మీరు భావించుంటారు? మీ మనసులో ఏదో వచ్చి ఉంటుంది కదా, ఇంత కాలంలో వింటున్నాం ఏదో చెప్తున్నారు మీరు, ఏంటిది అసలు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఎవరైనా చెప్పగలరా? మీరు ఇప్పుడుదాకా అనుకున్నది ఏంటి అది? జస్ట్ మీరు ఇప్పుడుదాకా ఏమనుకున్నారు? అల్లాహ్ అక్బర్ అని రోజుకి 5 సార్లు చెప్తారు వీళ్ళు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అని రోజుకి 5 సార్లు చెప్తారు, ఏదో అరబిక్ లో ఏదో చెప్తున్నారు. అసలు ఏమై ఉంటుంది? నాకు బాగా తెలిసిన పదాలు, నేను బాగా వింటున్న పదాలు అయితే అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అని వింటున్నాను. సేఫ్టీ పదాలు ఏమనుకుంటారు ఎవరైనా అమ్మని చెప్పండి, పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, మీ భావన చెప్పండి ఒకసారి. అందరు వింటామే అల్లాహ్ అక్బర్ ఎవరైనా చెప్పడమా?
ఎవరైనా పర్వాలేదు తప్పు అప్పులు అనే తర్వాత అసలు అసలు ఏమనుకుంటున్నామా చెప్పండి ఎవరైనా పర్వాలేదు వెరీ గుడ్ మాషాల్లా భగవంతుడిని స్మరిస్తున్నారు అని చెప్పారు చూసారా ఎంత చక్కని మాట అన్నారు పెద్దవాళ్ళు కాబట్టి ఆవిడ ఉన్నటువంటి ఆలోచన వెళ్ళినాము కొంతమంది అయితే ఇలా కూడా ఆలోచన కావచ్చు ఇందులో అల్లాహ్ అంటారు బానే ఉంది ఏదో అల్లాహ్ అంటే ముస్లింల దేవం అనుకుంటారు ముస్లింల దేవుడు అనుకుంటారు ఓకే ఫస్ట్ పాయింట్ సెకండ్ది అక్బర్ ఈ అక్బర్ ఎవరు ఎక్కడో పేరు విన్నానే నేను ఎక్కడ విన్నారు పేరు ఎక్కడ విన్నారు అక్బర్ అనే పేరు అక్బర్ చక్రవర్తి మొఘల్ సామ్రాజ్యంలోని ఒక చక్రవర్తి అక్బర్ రాజు మహారాజు చక్రవర్తి సో అల్లాహ్ అంటున్నారు ఈ చక్రవర్తి పేరు తీసుకుంటున్నారు ఏంటి ఇద్దరికి మధ్య ఏం సంబంధం అనేటువంటి ఆలోచన కూడా చాలా వస్తుంది చాలా మంది అడిగారు ఏంటి రియాజ్ భాయ్ మీరు అల్లాహ్ అంటారు అంటే అల్లాహ్ అంటే మీ దేవుడు అని మేము అనుకుంటున్నాం ఓకే మధ్యలో ఈ చక్రవర్తి గురించి ఎందుకు చెప్తున్నారు రాజు పేరు ఎందుకు చెప్తున్నాము అని అడిగారు చాలా అసలు ఆ పదాలకు అర్థం ఏంటంటే చూడండి ఆ పదాలకు ఎంత మంచి అర్థం ఉందంటే అయితే అది అరబీలో ఉండబట్టి మనకు అర్థం కాలేదు పదాలకు అర్థం ఏంటంటే అల్లాహ్ అంటే అల్లాహ్ అనేది అరబీ పదం అల్లాహ్ అనే పదానికి మీకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలంటే సంస్కృతంలోనైతే అరబీ పదం అల్లాహ్ అనేది సంస్కృతంలోనైతే ఓం అనే మాట మీద విన్నారా ఓం అనే మాట విన్నారా ఓం అనే మాట విన్నారు కదా ఓం అనే మాటకు సమానమైన అరబీ పదం అల్లాహ్ మసీదులో అల్లాహ్ అంటున్నప్పుడు వారు ఓం అంటే దేవాది దేవుడు ఒక దేవుడిని పిలుస్తున్నారు అనే భావన మనకు కావాలి అంతేగాని ఓం అంటే అల్లాహ్ అంటే అల్లాహ్ అంటే ముస్లింలు తమ దైవాన్ని పిలుచుకుంటున్నారేమో అని కాదు ముస్లింలు అరబీ భాషలో దైవాన్ని పిలుస్తున్నారు అని ఒకటి ఓం రెండవది అక్బర్ అనే అరబీ పదానికి అర్థం ఏంటంటే గొప్పవాడు అని అంటారు గొప్పవాడు అని అల్లాహ్ అక్బర్ అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ ఈస్ గ్రేట్ దేవుడే అందరికంటే గొప్పవాడు అని దాని అర్థం మనమేమనుకుంటామంటే సాధారణంగా ఒక కులాన్ని బట్టో మతాన్ని బట్టో భాషని బట్టో మన పుట్టినటువంటి వంశాన్ని బట్టో నేను చాలా గొప్పవాడిని అనుకుంటాను కానీ మన పుట్టుకు నుండి మతం వరకు అందరికీ ఒకేలా ఉన్నప్పుడు మనం గొప్పవాడు ఏంటి మనకంటే గొప్పవాడు ఒకరు ఉన్నారు మనల్ని రచించిన వాడు మనల్ని సృష్టించిన వాడు మనల్ని పోషిస్తున్న వాడు అన్ని చేస్తున్నటువంటి ఆ సృష్టికర్త ఒకరు ఉన్నారు కాబట్టి అందరికంటే గొప్పవాడు ఎవరుంటే ఆ సృష్టికర్త దైవమే అనే విషయాన్ని 5 సార్లు పిలిచి 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 చెప్తారు అదేంటంటే మానవులారా మీరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారేమో మానవులారా మీకు అహం వస్తుందేమో మానవులారా మీకు గర్వం వస్తుందేమో గర్వం రానివ్వకండి సుమా ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన ఆ ఏకైక దైవమే అందరికంటే గొప్పవాడు అని చెప్పండి అల్లాహ్ అక్బర్ అనడానికి ఆ పదం మీకు అంట ఇక రెండవది ఇంకొక విషయం ఇక్కడ బైబిల్ చదివే సోదరి పనులు కానీ సోదరులు కానీ ఎవరైనా ఉండొచ్చు బైబిల్ చదివేవాడు మరి అల్లాహ్ అంటే సంస్కృతంలో ఓం అని అన్నారు బానే ఉంది మరి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మీకు తెలిసిన భాషలో బైబిల్ భాషలో ఏంటంటే దాన్ని యెహోవా అని అంటారు యెహోవా యెహోవా పేరు ఎంతమంది విన్నారు బైబిల్లో యెహోవా అనే పేరు యెహోవా యెహోవా నేనే యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఒక ఆజ్ఞ ఉంటుంది ఒక ఆజ్ఞ ఉంటుంది ఆ ఆజ్ఞను ఏదైతే ఉందో అక్కడ యెహోవా అని ఉన్న దైవాన్ని అరబీ భాషలో అల్లాహ్ అని అంటారు సంస్కృత భాషలో ఓం అని అంటారు అయితే మూడు దేవుళ్ళుగా ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకే దైవాన్ని మూడు పేర్లలో పిలుస్తారు ఉదాహరణకి ఇది నేను ఇది ఒక మీకు ఇంగ్లీష్ రాదనుకోండి ఎవరికి రాదనుకోండి స్నేహితు తెలియదు అనుకోండి ఇది ఒక బుక్ అన్న ఇది ఒక బుక్ అప్పుడు మీలో చాలా మంది ఏమన్నారంటే ఇది బుక్ ఏంటంటే ఇది బుక్ ఏంటి అనుకుంటారు బుక్ అంటే తప్పండి ఇది ఇంగ్లీష్ రాదు కదా అనుకోండి ఉదాహరణ ఇంగ్లీష్ రాదు అప్పుడు మీరు ఏమన్నారు బుక్ అంటారు ఏంటంటే పుస్తకము బుక్ అయ్యే అవకాశం లేదు అన్నారు అసలు బుక్ అయ్యే అవకాశం లేదండి పుస్తకమే అన్న అప్పుడు నేను ఏం చేస్తానంటే నవ్వుకుంటాను అరే ఎందుకు అతను అలా అనుకున్నాడు అంటే ఆ ఇంగ్లీష్ పదం ఆ పదం అర్థం కాలేదన్నమాట అప్పుడు నేను చెప్తాను అన్న బుక్ అన్న తెలుగులో పుస్తకం అన్న ఒకటే ఇది మార్చకూడదు అండి దీన్ని మార్చకూడదు దీన్ని తీసుకొచ్చి ఇది ఇది పుస్తకము ఇది ఇది బుక్ అనకూడదు ఇది వేరు ఇది బుక్ అని అన్న ఇది ఒక పుస్తకము ఇది ఒక బుక్ అనేటప్పుడు ఆ బుక్ అన్న పుస్తకం అన్న ఒకటే నేను చెప్పలేకపోయాను అనమాట ఇంతకాలంలో కాబట్టి దీన్నే ఇంగ్లీష్ లో బుక్ అంటున్నాము తెలుగులో పుస్తకము అని అంటాము హిందీలో కితాబ్ అంటారు దీన్ని హిందీలో కితాబ్ అంటారు అరబీలో కూడా కితాబ్ అంటారు సో హిందీలో చెప్పుకున్నప్పుడు ఆ కితాబ్ అంటే వేరు బుక్ అంటే వేరు పుస్తకం అంటే వేరు కాదు యెహోవా అరబీలో అల్లాహ్
బైబిల్ పరిభాషలో ఆ ఏకైక శక్తిమంతుడే యెహోవా అని అన్నారు. ఆయన ఐదు కూటలు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని పిలుస్తారు. సో దేవుని అరబీ భాషలో అల్లాహ్ అని పిలవడం అనేది జరుగుతుంటుంది. ప్రపంచంలో మీకు దాదాపు 6,000 భాషల కంటే ఎక్కువ భాషలు ఉన్నాయి. 6,000 కంటే ఎక్కువ భాషలు ఉన్నాయి ప్రపంచంలో. 6,000 భాషలు మాట్లాడే వ్యక్తుని ముస్లింలందరి 6,000 భాషలు, ఉదాహరణకి అమెరికాలో ఉన్న ఇంగ్లీష్ ముస్లింని, తమిళనాడులో ఉన్నటువంటి తమిళ ముస్లింని, లేకపోతే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ముస్లింని, ఇలా 6,000 భాషలు మాట్లాడే ముస్లింలను 6,000 మంది నిలబడితే మీ దేవుడు ఎవరయ్యా అని అడిగారనుకోండి, వాళ్ళందరూ ఈ ఒకే భాషలో చెప్తారు, ఒకే భాషలో ఒకే పేరు చెప్తారు, అల్లా అని అంటారు. అంటే వీళ్ళందరూ కామన్ లాంగ్వేజ్ కింద ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు అల్లా. సో కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సంస్కృతంలో ఓం అని పిలువబడే ఏకైక శక్తిని బైబిల్లో యెహోవా అని అన్నారు. ఆ ఏకైక దేవుడిని అరబిక్ భాషలో అల్లాహ్ అని అంటారు. ఇప్పుడు ఇంకొక క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. అదేంటంటే అల్లాహ్ అంటే ఏదైనా రూపం ఉందా చెప్పండి. ఇక్కడ ఏదైనా ఒక రూపం పెట్టారా? పెట్టలేదు. ఓకే, యెహోవా కి ఎక్కడైనా ఒక రూపం పెట్టారా? ఎవరైనా యెహోవా కి రూపం పెట్టారా? లేదు. ఓం అని పేరు రాస్తారు కానీ ఓం అనే దానికి ఎక్కడైనా ఎవరైనా రూపం పెట్టారా? ఓం అని రాస్తామంటే, ఓం రాస్తామంటే ఒక రూపము ప్రతిమ పెట్టాం. ఎందుకు పెట్టాము అంటే, ఆ సర్వశక్తిమంతుడైన దైవాన్ని మనము ఈ కళ్ళతో చూడలేము కాబట్టి, ఆ కళ్ళతో చూడలేనటువంటి ఆ శక్తిని మన హృదయంలో తలుస్తూ మనం స్మరిస్తూ ఉండడానికి ఓంకారం అని చెప్పి వెళ్తాం. దాన్ని అరబిలో అల్లా అని మనం చూపిస్తాం. సో నేనేం చెప్తున్నానంటే, ముస్లింలు అరబిలో అల్లాహ్ అంటున్న పదాన్ని వేరే వేరే భాషలో వేరే వేరే పదాలతో పిలువబడ్డాయి అని చెప్పాను. మరి దానికి ఒక రూపం పెట్టలేదు ఏంటండి అని అన్నదానికి, మసీదు ఏ రూపం ఉంటుంది ఏంటండి అన్న దానికి అర్థం ఏంటంటే, దానికి సమాధానం ఏంటంటే, మీరు చూడండి ఓం అని ఎక్కడైనా గుళ్ళ దగ్గర చూడండి, ఓం అనే దానికి రూపం ఉండదు, పేరు మాత్రమే రాస్తారు. మీరు శివుడు అనగానే శివుని రూపం పెడతారు, రాముడు అనగానే శ్రీరాముడు వారి రూపం పెడతారు, కృష్ణుడు అనగానే కృష్ణుని రూపం పెడతారు, అలాగే ఇంకెవరిదైనా సరే కుమారస్వామి అనగానే కుమారస్వామి వారి రూపం పెడతారు, ఇలా రూపం పెడుతున్నారు. కానీ ఓం అనే దానికి ఎక్కడ రూపం పెట్టలేదు. అది ఓం అనేది దేవుని యొక్క అత్యున్నతమైన నామాల్లో ఒక నామం అని చెప్తారు. దేవుని సహస్ర నామావళి ఉంటుంది, 1,000 నామాలు ఉన్నాయి. దేవుని యొక్క 1,000 నామాలలో మొదటి నామంగా సంస్కృతంలో ఓం చెప్పడం లేదు. అలాగే బైబిల్లో మీరు చూడండి, మరియమ్మ వారి రూపాన్ని చాలా మనం చూస్తుంటాము, యేసు వారి రూపాన్ని మనం చూస్తుంటాము, పరిశుద్ధాత్మ రూపం అని చాలా రకాల రూపాలు పెడుతుంటారు. కానీ యెహోవా అనేటువంటి ఆ శక్తికి రూపం మాత్రం పెట్టలేదు. యెహోవా సేమ్ అరబిక్ లో అల్లాహ్ అనేటువంటి ఏ పదం ఏదో, ఆయన ఈ భూమి ఆకాశాల సృష్టికర్త కాబట్టి ఆయనకు ఎలాంటి రూపము కల్పించడం అనేది జరగలేదు. కాబట్టి ఓ అని సంస్కృతంలో ఏ దైవాన్ని దేవుడైతే పిలిచారో, బైబిల్లో ఎవరైతే యెహోవా సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు అని చెప్పడం జరిగిందో, ఆయన్ని అరబిక్ భాషలో అల్లాహ్ పిలుస్తారు అనేటువంటి ఒక అవగాహన మనం కలిగి ఉన్నాము. తర్వాత ఇంకొక ప్రశ్న వస్తుంది, అసలు మనందరికీ దేవుడు ఒకడైనా, హిందూ ముస్లిం క్రైస్తవులు అందరికీ దేవుడు ఒకడైనంటారా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. మనం ఏమనుకుంటామంటే, ఆ హిందువులు మనకు దేవుళ్ళు వేరండి, ముస్లింలకు దేవుడు వేరుగా ఉంటారు, క్రైస్తవులు దేవుడు వేరు కదా అని అనుకుంటాం. మనం కూడా అనుకున్నాం, వాళ్ళు వాళ్ళ దేవుడి గురించి ఏదో చెప్పుకుంటారు, మనం మన దేవుడి గురించి ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, మనం పూజా పురస్కారాలు చేసుకుంటాం అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మనం పుట్టిన విధానం కావచ్చు, మనం తింటున్న విధానం కావచ్చు, మనం శ్వాసిస్తున్న విధానం కావచ్చు, మన శరీర అవయవాలు కావచ్చు, హిందూ సోదరునికి ఏ విధంగా అయితే పనిచేస్తాయో, ముస్లింకి అనే విధంగా పనిచేస్తాయి, క్రిస్టియన్కి అనే విధంగా పనిచేస్తాయి. ఒకవేళ అనేక మంది దేవుళ్ళు కనుక ఉంటే, హిందువులకి దేవుడు వేరైతే హిందువుల దేవుడు హిందువుని వేరే రకంగా పుట్టించుకుంటాడు, అవునా కదా? ఉదాహరణకి కిడ్నీ సేవ చేస్తాయి అంటే, కిడ్నీ చేసే పని ఏంటంటే మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తాయి, రక్తాన్ని ప్యూరిఫై చేస్తాయి, మనం తాగే నీళ్ళను ప్యూరిఫై చేస్తాయి, వేస్టేజ్ అంతా బయట వచ్చేలా చేస్తాయి. గుండె ఎందుకు అంటే, గుండె పంపింగ్ చేస్తుంది, మొత్తం హార్ట్ ద్వారా ఏం చేస్తుంది, మొత్తం బ్లడ్ అంతా పంపింగ్ చేస్తుంది. కళ్ళు దేనికంటే మనం చూడడానికి ఉపయోగపడతాయి, పాదాలు దేనికంటే మనం నడవడానికి ఉపయోగపడతాయి, వెనకాల వెన్నుముక ఉంటుంది, వెన్నుముక దేనికంటే బ్రెయిన్ నుంచి మొత్తం అంతా సిగ్నల్స్ అందిస్తుంది వెన్నుముక. ఇది మానవులందరికీ ఒకేలా ఎందుకు ఉంది? ఒకవేళ దేవుళ్ళు వేరే వేరే అయితే, హిందూ దేవుళ్ళు వేరేగా హిందువుని సృష్టించాలి, క్రైస్తవ దేవుళ్ళు క్రైస్తవులు వేరేగా సృష్టించుకోవాలి, ముస్లిం దేవుడు ముస్లింలు వేరేగా సృష్టించుకోవాలి. మరి ఎలా కాకుండా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, అది ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్ లో ఉన్నా, బ్రిటన్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకేలా ఎందుకుంటున్నాడు అంటే, మన శరీర నిర్మాణం ఏం చెప్తుందంటే, మానవులారా రే మానవులారా, మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ సృష్టించిన వాడు ఒక్కడే నాయనా అని ఎవరు చెప్తున్నారు? మన శరీరమే చెప్తుంది. ఒక హిందూ సోదరి యొక్క శరీరం ఎలా ఉందో క్రిస్టియన్ సోదరి శరీరం అలాగే ఉంది, ముస్లిం సోదరి శరీరం అలాగే ఉంది, ముస్లిం సోదరి శరీరం ఎలా ఉందో హిందూ సోదరి శరీరం అలాగే ఉంది, క్రిస్టియన్ సోదరి శరీరం కూడా అలాగే ఉంది.
మానవ శరీరానికి సాక్షిస్తుంది ఏంటంటే మనందరికి దేవుడు ఒకటే ఎందుకంటే మనందరి శరీర నిర్మాణం ఒకే విధంగా ఉంది కేవలం మన బుద్ధితోనే కాదు మన గ్రంథాన్ని మనం చూసినా తెలుస్తుంది ఉదాహరణకి మీరు వైదిక గ్రంథాన్ని పరిశీలిస్తే శ్వేతస్తోత్ర ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉపనిషత్తులో మూడవ అధ్యాయం రెండవ మంత్రంలో అక్కడ ఏముందంటే మూడవ అధ్యాయము రెండవ మంత్రంలో శ్వేతస్తోత్ర ఉపనిషత్తు ఏముందంటే ఏకో హి రుద్రోణ ద్వితీయాయ తస్తుః ఇమాం లోకేన ఈశత నిసరిభి అనే ఏకో హి రుద్రోణ నిజానికి ఆ రుద్రుడు ఆ దైవం ఏకోహి ఒక్కడే ఉన్నాడు ఏకోహి రుద్రోణ ద్వితీయాయ తస్తుః ద్వితీయ అంటే రెండవ వాడు అసలు రెండవ వాడు లేనే లేడు ఇమాం లోకేన ఈశత నిసరిభి ఈ మొత్తం విశ్వాన్ని నడుపుతున్న ఆ శక్తి కేవలం ఒకటి అని ఎక్కడుంది ఉపనిషత్తులో ఉంది భగవద్గీత శాస్త్రం ఏడవ అధ్యాయం పదిహేడవ శ్లోకానికి మనం చూస్తే ఏడవ అధ్యాయం పదిహేడవ శ్లోకం భగవద్గీతలో ఏకభక్తి జ్ఞాని జ్ఞాని విశిష్యతే అని ఏకభక్తి జ్ఞాని జ్ఞాని విశిష్యతే ఒక్క దేవుని యందు భక్తి గల వాడు మాత్రమే జ్ఞాని మరియు శ్రేష్ఠుడు కూర్చున్నాడు ఏకభక్తి ఒకే దేవుని యందు భక్తి గల వాడు జ్ఞాని మరియు శ్రేష్ఠులే అంటే భగవద్గీత శాస్త్రం ఏం చెప్తుందంటే దేవుని వాడు ఒక్కడే అని చెప్తుంది భగవద్గీత ఏముంటుందని పదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకానికి చూడండి అహం హి సర్వస్వ ప్రభవ మత సర్వ ప్రవర్తతే ఇది మత్వా భజతి మా ఉదాభావ స్మరణ కాదని అహం హి సర్వస్వ ప్రభవ మత సర్వ ప్రవర్తతే ఈ మొత్తం విశ్వంలో ఏదైతే మీకు కనబడుతుందో అహం హి నేను ఒకడినే దీన్ని చేశామంట నేను ఒకడినే ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు నలుగురు ఉన్నారు కాదు అహం హి సర్వస్వ ప్రభవ మత సర్వం ప్రవర్తతే మొత్తం మీకు ఏది కళ్ళ ముందు కనబడుతుందో మీకు కనబడినది ఏదైతే ఉందో దీని అంతటిని రచించి సృష్టించి నడిపిస్తున్న వాడు కేవలం ఒక్కడే అనిపింది భగవద్గీత శాస్త్రం పదవచ్చు మీరు చూస్తాం అంటే ఇప్పుడు చెప్పండి భగవద్గీత అనేక మంది దేవుడు మా దేవుడు వేరండి మీ దేవుడు వేరంటుందా లేకపోతే ఒకే దేవుడు అంటుందా ఒకే దేవుడు అంటుంది మనకు తెలియదు మనం అనుకుంటున్నామంటే ముస్లింలారా మీ దేవుడు వేరు క్రైస్తవులారా మీ దేవుడు మా దేవుడు మాకు సపరేట్ అని మనం అనుకుంటున్నాం కానీ మన గ్రంథం ఏమంటుందంటే అలా అనలేదు మానవులారా మీ అందరికీ దేవు ఒక్కడే అని అంటే రెండోది బైబిల్ మీరు చూడండి బైబిల్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి 10 ఆజ్ఞలు ఉంటాయి ప్రధాన ఆజ్ఞ ప్రధాన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటంటే ఇదిగో యోహానుకాండము 20 మొదటి నుండి మనం చదివితే అక్కడ ఉంటుంది ఇదిగో యెహోవాకు నేనే అక్కడ చూడండి నేనే అంటే ఎంతమంది యెహోవాకు నేనే లేదు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు వేరొకడు లేదు అసలు ఇప్పుడు ఎంతమంది చెప్పండి ఇప్పుడు చెప్పండి మానవులందరికీ ఒకడే కదా ఒకడే అనుకుంటే మనమే అనుకుంటాము ఏం లేదు మా దేవుడు అండి అనుకుంటున్నాం అసలు లేదు అలా లేదు గ్రంథం లేకుంటే అహం హి నేను ఒకడినే బైబిల్ ఏమంటుంది నేను ఒకడినే ఖురాన్ ఏమంటుందంటే కుల్ హువల్లాహు అహద్ ఇలా చెప్పండి మానవుడికి ఇలా చెప్పండి హువల్లాహ్ ఆయనే అల్లాహ్ ఆయనే దైవము అహద్ అరబీలో అహద్ అనే పదానికి అర్థం ఏంటంటే ఏకైకుడు ఒకే ఒక్కడు అని అంటారు కుల్ హువల్లాహు అహద్ దేవుడు ఒక్కడే అని మానవుడికి చెప్పండి అని అంటారు అల్లాహు సమద్ దేవుడు ఎవరు అని అంటే అస్సమద్ అంటారు అస్సమద్ అంటే ఎలాంటి అవసరము లేనివాడు ఎలాంటి అవసరాలు ఆయనకు లేవు మనలాగా నీళ్లు తాగడము గాలి శ్వాసించడం మనలాగా కుట్టడము మనలాగా బాధించడం మనలాగా బలహీనతలు మనలాగా కురుకు రావడం ఇవేమి ఉండవు లంగరీ బలం పిల్లలు ఆయన ఎవరికి పుట్టడు ఆయనకు ఎవరు పుట్టలేదు అంటే ఆయన తల్లి కానీ ఆయన తండ్రి కానీ ఆయన భార్య కానీ ఆయన సంతానం కానీ ఉండరు బలంగెప్పుల ఫోటో ఆయన సాటి లేని మహామేటి అని చెప్పండి సాటి లేదు ఆయన కాబట్టి దీని ద్వారా ఏమంటుందంటే దేవుడు అనేవాడు ఒక్కడే ఆయనే అరబీ భాషలో అల్లా అంటున్న దైవాన్ని బైబిల్లో యెహోవా అని సంస్కృత భాషలో ఓం అని చెప్పడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ అసాంలో ఇంకొక మాట మీరు వింటుంటారు అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా అని మనం వింటుంటారు ఇదేంటండి అంటే దాని అర్థం ఏంటంటే నేను సాక్షిస్తున్నాను దాని అర్థం నేను సాక్షిస్తున్నాను దేవుడు ఒక్కడే తప్ప మరొకడు లేడు అని ఇప్పటిదాకా నేను చెప్పింది అదే రోజుకి 5 చెప్తారనమాట దేవుడు ఒక్కడే తప్ప మరొకడు లేడు అని అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా అంటారు ఇందాక నేను చెప్పింది అదే ఏకం ఏ వా ద్వితీయం ఏకో హి రుద్రోణ ద్వితీయాయ తస్తు ఏకభక్తి జ్ఞాని జ్ఞాని విశిష్టతే ఒకే దేవుడు ఉన్నాడు అసలు రెండో వాడు లేడు అలా గుర్తించిన వాడు జ్ఞాని అనేది అర్థం అదే అరబిక్ భాషలో పిలవడం జరుగుతుంది అదే అరబిక్ భాషలో చెప్పడం జరుగుతుంది ఇందాక నేను అన్నాను యెహోవాకు నేనే దేవుడిని నేను తప్ప వేరొకడు లేడు దాన్ని అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా అంటారు ఆయన తప్ప మరొకడు లేడు అని చెప్పి సాక్షిస్తున్నారు దాన్ని అరబిక్లో అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా చెప్పడం జరుగుతుంది అలాగే అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే ఒక పదం వస్తుంది దాని అర్థం ఏంటంటే నేను సాక్షిస్తున్నాను ముహమ్మద్ వారు దేవుని యొక్క చివరి ప్రవక్త అని ప్రవక్తలు అంటే దాని అర్థం ఏంటంటే ఋషీశ్వరుడు అంటారు సంస్కృతంలో ఋషీశ్వరుడు దాని
దేవుడి తరపు నుండి ఎన్నుకోబడి మానవులకు మార్గం చూపించేవాడు. ఎంతో మంది మహనీయుల మార్గం చూపించారు మానవులు. ఈ మహనీయుల మాటలో చివరి ప్రవక్తగా ముహమ్మద్ వారిని నేను సాక్షిస్తున్నాను. ఆయన ముహమ్మద్ వారు దేవుడి యొక్క చివరి ప్రవక్త అని చెప్పలేదు. హయ్యాల సలాం అంటే సలాహ్ అంటే నమాజ్. నమాజ్ అనే పేరు తిన్నారు. నమాజ్ అని మనం ముస్లింలు నమాజ్ చేసుకుంటారని మనం ప్రార్థన చేస్తామంట. అసలు నమాజ్ అనే పదం నిజానికి ఒక సంస్కృత లేక ఫార్సీ పదంగా చెప్పడం జరుగుతుంది. దాని అర్థం ఏమిటంటే నమః, నమాజ్ అనే పదానికి అర్థం ఏంటంటే నమః నమస్కారం. అజహ, అజహ అంటే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే పుట్టుక లేనివాడు అని. పుట్టుక మరణం లేని ఆ దైవాది దేవునికి నమస్కరిస్తున్నాను అని దాని అర్థం. నమాజ్ అనే పదానికి అర్థం ఏంటంటే నమ ప్లస్ అజహ. సంస్కృతంలో అజహ అనే పదానికి అర్థము పుట్టుక లేనివాడు. పుట్టుక లేని ఆ స్వామికి నేను నమస్కరిస్తున్నాను, ఆ స్వామి ముందు ఒప్పుకుంటున్నాను, ఆ స్వామి ముందు సాక్షాత్కరిస్తున్నాను, ఆ స్వామిని కీర్తిస్తున్నాను అని దాని అర్థం. అంటే హయ్యాలిస్సలాం అని పిలుస్తారు నమాజ్ రండి అంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మమ్మల్ని అందరినీ సృష్టించిన ఆ దైవాన్ని ఆరాధించడానికి రండి అని పిలవడం హయ్యాలిస్సలాం అని అంటారు. దాని అర్థం ఏంటంటే దీనిలోనే మన సాఫల్యం ఉంది, ఇలా మనం రావడంలోనే సాఫల్యం ఉంది, విజయం ఉంది అని చెప్పాడు. అల్లాహ్ ఒకటి వారు అల్లాహ్ ఒక దేవుడు అందరికంటే ఒకవాడు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పలేదు. అంటే ఆయన తప్ప మనకు లేదు అనే విషయాన్ని చెప్పలేదు. కాబట్టి ఇది సంక్షిప్తంగా మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఇంకొక విషయం చెప్పే ముగిస్తాను. అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ వారు దేవుని యొక్క చివరి ప్రవక్త ఏం చెప్పారు అంటే మానవులు కేవలం రెండే వర్గాలని చెప్పారు. ఎన్ని వర్గాలని మానవులు? కేవలం రెండే వర్గాలు. బాగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గము దేవునికి చాలా ఇష్టము, రెండవ వర్గము దైవం దృష్టిలో వారు ఆగ్రహానికి కోపానికి దేవుని కోపానికి గురవుతారు అని చెప్పారు. రెండే వర్గాలు మానవులు, రెండే వర్గాలు. ఒక వర్గం దైవానికి చాలా ఇష్టడు, రెండవ వర్గం దైవానికి దైవ ఆగ్రహానికి గురవుతుంది అన్నారు. ఎవరంటే వారు దైవానికి ఇష్టలేని వర్గాలు. నేనేమనుకుంటానంటే ముస్లిం కాబట్టి ముస్లింలందరూ దైవానికి చాలా ఇష్టడు, హిందువులందరూ దేవుని కోపానికి గురవుతారు అని నేను అనుకోవచ్చు. హిందువులు ఏమనుకుంటారు అదే మనం చాలా ప్రాచీనవాదం గల వాళ్ళు కాబట్టి మనం దైవానికి చాలా ఇష్టము, మిగతా వారు దేవుని ఆగ్రహానికి గురవుతారేమో అని. క్రైస్తవులు కూడా అలాగే అనుకోవచ్చు. అదేంటంటే క్రైస్తవులు మేము దేవునికి చాలా ఇష్టము, మిగతా వారు దేవుని ఆగ్రహానికి గురవుతారు అని భావించవచ్చు. కానీ ప్రవక్త ముహమ్మద్ వారు ఏం చెప్పారంటే మానవులు రెండే వర్గాలు, ఒక వర్గం దైవానికి అత్యంత ఇష్టడు, రెండవ వర్గం దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఆ వర్గం ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు యా అయ్యూహ నాస్ మానవులారా అన్నాసు ప్రజలలో ఒక వర్గము. ఆ వర్గం యొక్క మూడు గుణాలు చెప్పారు. ఒకటి బర్రున్ తకియున్ కరీ అన్న మూడు గుణాలు చెప్పారు. బర్రున్ తకియున్ కరీ ఈ వర్గము దేవుడు చాలా ఇష్టం. ఏంటి మూడు పదాలు బర్రున్ తకియున్ కరీ అంటే బర్రున్ అంటే దాని అర్థం సద్వర్తనులు మంచివాడు. వీళ్ళు ఎవరైతే మంచి గుణాలు ఉంటాయో వారు దైవానికి చాలా ఇష్టం అన్న రెండవది. రెండవ గుణం తకియున్. తకియున్ అంటే అర్థం ఏంటంటే దైవానికి భయపడేవారు. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎదుటి వారికి నేను బాధ పెడుతున్నాను, నా మాటల ద్వారా బాధ పెడుతున్నాను. మనం చాలా మంది చూడండి మనకి బలం ఉంది కదా అని మాట్లాడేస్తాం, కానీ ఎదుటి వారి యొక్క హృదయాలు పగిలిపోతాయి, చాలా బాధపడతారు. ఒక వ్యక్తి ఎప్పుడైనా బాధపడ్డాడు అంటే దాని ఉసులు అనేది పడిపోదు, ఖచ్చితంగా వెంటాడుతుంది. దైవానికి కూడా ఇష్టం ఉండదు అసలు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ శక్తి, మాట్లాడే శక్తి ఏదైతే దీని ద్వారా ఏం చేయాలంటే కత్తిరిలాగా కట్ చేయదు కాదు, సూదిలాగా కుట్టడం నేర్చుకోవాలి. దీన్ని కలిపేందుకు మనం ఉపయోగించాలి. అందరి ఐక్యత. ఎవరైనా తప్పు చేస్తుంటే ఊరుకో మాట్లాడుకో పెద్దరికంతో ఆపగలగాలి. ఎవరైనా తప్పు చేస్తుంటే వారిని సంస్కరించగలగాలి. అలా కాకుండా దైవ భీతి లేకుండా దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నా అతడు నా కన్నా ఒప్పుకోవడం అని మనం మాట్లాడితే అలాంటి వారు దైవానికి ఇష్టం లేనివారు. కాబట్టి ఒకటి బరుణ్ సద్వర్తులు అంటే దైవానికి ఇష్టం, పకీయులు దైవానికి భయపడేవారంటే మాట్లాడేందుకు దైవానికి భయపడాలి. మనం దైవం చూస్తున్నాం కాబట్టి అలాంటి వారితో దైవానికి భయపడదు. మూడవది బరుణ్ తకియున్ కరీం. కరీం అంటే దానికి అర్థం ఏంటంటే దయ గలవారు, ప్రజలపై దయ గలవారు, ఆపదలు ఉన్నారు ఆదుకునేవారు, భరోసా ఇచ్చేవారు దైవానికి ఇష్టడు అని చెప్పారు. అంటే మనలో మూడు గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ఎవరైనా సరే దైవానికి ఇస్తారు. ఏంటంటే సద్వర్తన, రెండవది దైవానికి భయపడడం, మూడవది దయ కలిగి ఉండడం. రెండో వర్గం చెప్పారు. ఈ రెండో వర్గం ఎవరంటే వఫాజిరు. దీని అర్థం ఏంటంటే పాపాత్ములు. ఎప్పుడు కూడా పాపాలు మనం చేస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక పాప ఆలోచన, తప్పుడు ఆలోచన ఉంటారు. వీరు అనుకుంటారు నన్ను ఎవరు చూడలేదు అని, కానీ దైవం చూస్తున్నాడని గుర్తించారు. షకీయు అన్నారు. షకీయు అనే పదానికి అర్థం ఏంటంటే హృదయం కాఠిన్యమైన వాడు, హృదయ కఠినం.
చూడండి కొంతమంది గుండెలు బండరాయిగా ఉంటాయి దేనికి స్పందించరు సార్ మనిష బండరాయి అనుకుంటాం అలాంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడడు ఎవరికైనా కష్టం వచ్చినట్టే ఆదుకోవడానికి ముందుకు వెళ్ళాలి మేము ఉన్నాము మాకు ఏం లేవా ఒక హిందూ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మేము ఉన్నామని చెప్పి నలుగురు వెళ్ళిపోవాలి అలా లేని గుండెలు దైవాన్ని ఇష్టపడరు అలా మూడవది ఏం చెప్పారంటే దౌర్భాగ్యులు అని చెప్పారు హైనున్న దౌర్భాగ్యం వీరేంటంటే దుర్మార్గ ఆలోచనతో ఉంటారు ఇలాంటి వారంటే దైవానికి ఇష్టం లేదు అలా రెండే వర్గాలు అంతేగాని హిందూకి ముస్లిం పై కానీ ముస్లిం కి క్రిస్టియన్ పై కానీ ఎలాంటి ఆధిక్యత ఉండదు ఒక బ్రాహ్మణుడికి బ్రాహ్మణేతరుపై కానీ బ్రాహ్మణేతరుకి బ్రాహ్మణుడిపై కానీ ఎలాంటి ఆధిక్యత ఉండదు ఒక సయ్యద్ కి పఠాన్ పై కానీ పఠాన్ కి సయ్యద్ పై కానీ ఎలాంటి ఆధిక్యత ఉండదు ఒక రోమన్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ పై కానీ ప్రొటెస్టెంట్ రోమన్ క్యాథలిక్ పై కానీ ఎలాంటి ఆధిక్యత ఉండదు ఆధిక్యత దేని ఆధారంగా ఉంటుందంటే మనలో ఎవరైతే దైవాన్ని గుర్తించి దేవుడు ఒకటే ఆయన భయపడాలి నేను ప్రజలకు సహకారం చేయాలి ప్రజలు నేను సహకరించాలి వారితో చక్కగా మాట్లాడాలి చక్కగా వారితో స్పందించాలి అని ఎవరైతే భావిస్తారో అలాంటి వ్యక్తులంటేనే సర్వ సృష్టి కట్టేటువంటి దైవానికి చాలా ఇష్టం కాబట్టి నేను సమయం ఎక్కువ తీసుకున్నట్లయితే శిక్షించండి అయినప్పటికీ కొన్ని విషయాలు ఇలాంటి మంచి సమావేశం ఎప్పుడు మళ్ళీ ఏర్పాటు చేస్తాం తెలియదు కొన్ని విషయాలు తెలియజేశాను కాబట్టి మనలో ప్రతి ఒక్కరు మనలో ఉన్నటువంటి గర్వాన్ని మహాన్ని మనమంతా అందరూలా అక్కచెల్లిలా మనం మెలగజలిగినారు నిజమైనటువంటి భక్తులు అవుతాం నిజంగా దైవానికి ఇష్టలు అవుతాం మనం ఒకరిని ఒకరు పట్టుకుని మాట్లాడగలగాలి తక్కువ కులం లేదు ఎక్కువ కులం లేదు సకల మానవులందరూ ఒకటి ఆ మతం లేదు ఈ మతం లేదు సకల మానవులు ఒకటి ఆ భాష మాట్లాడేవాడు ఈ భాష మాట్లాడేవాడు ఏం లేదు సకల మానవులందరూ కూడా ఆదాం యొక్క సంతానమే ఆదాం పట్టితో తయారు చేసి ఉన్నాడు అని ప్రాఫెట్ ముహమ్మద్ వారు చెప్పారు కాబట్టి మనమంతా కూడా అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా మనమంతా ఐక్యంగా పెరిగిన రోజు చరిత్రలో ఒక గొప్ప రోజు ఉంటుంది మన వీధి దానికి ఆది పలకాలని కోరుకుంటూ నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలని అవగతం చేసుకోవాలని సృష్టి కట్టినటువంటి దైవ మీకు నాకు మనందరికీ కూడా దీనిపై ఆశీర్వదిస్తూ బాధ్య ప్రసాదించిన దైవాన్ని పెడుకుంటున్నాను ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ వార్డు ప్రజలందరికీ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఈరోజు గురువు గారు చాలా విషయాలు చెప్పారు అంటే సమాజంలో మనందరం మనంతా మనుషులే మనమంతా కూడా వేరు వేరు కులాల పుట్టినా వేరు వేరు మతాల పుట్టినా వేరు వేరు సమాజం అంతా కూడా మనమంతా ఒకటే మనం పూజించే భగవంతుడు కూడా ఒక్కడే అని బట్టి ఇప్పుడు గురువుగారు చాలా తెలియపరిచారు అంటే మన ఉదాహరణకి మనం మంచిది అంటాం అది ఇలా హిందీ ఇలా భాషలు అయితే పాలి తమిళ్ అయితే ఇంకొక భాష పెడతారు అలా అయితే తవ్వడానికి మంచిది ఒకటే కాకపోతే మనం నీరు అంటాం పానీ అంటారు అసలు నీరు అంటారు అలాగే రకరకాలు కాకపోతే అలాగే భగవంతుడు అనేవాడు ఒక్కడే మనం ఎక్కువ శివుడు అంటాం అలా అంటారు కొంతమంది ఈశ్వరుడు అంటారు అంటే మనం అంతా కూడా కలిసి కలిసి ఐక్యతగా ఉండాలి ఈ సమాజంలో మనం మనకి మనమే ఇదిగా వేరు వేరుగా ఉండకూడదు మనంతా కలిసి మనంతా ఒకే చోట పుట్టాం ఒకే ప్రాంతంలో కలిసిమెలిసి ఉంటాం అని సాటి చెప్పడం కోసం ఈరోజు ఏర్పాటు చేసి ఉంటుంది ఈ సమావేశానికి చెప్తుంటే మంచి విషయాలు వినాలని వచ్చాను మందరం రావాలి సో అది దేవుడు ఆశీర్వాదమే కానీ కాకపోతే ఏంటంటే ఈ సృష్టిలో స్త్రీకి మొదటి స్థానం అలాగే ఇక్కడ కూడా మగవాళ్ళని వెళ్తే ఆడవాళ్ళు ముందు జరిగింది దేవుడు అనేక రూపాల్లో అందరూ పంచుకుంటా ఉంటారు కానీ భగవంతుడికి నా దృష్టిలో రూపం అనేది లేదు ఏ రూపంలో మనం పిలుచుకున్నా మనం శూన్యంలో చూసి పైకి ఆకాశం మీద చూసి భగవంతుడిని స్మరించిన భగవంతుడినే మనం ధ్యానం చేస్తున్నట్టునే కాదు ఒక రూపాయి నాకు కలదు అలాగే నేషనల్ మరి చాలా విషయాలు చెప్పారు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ముస్లింలు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి భారతదేశం వచ్చారు 1000 సంవత్సరాల క్రితం అలాగే భారతీయులతో
హిందువులు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. మనంతా ఇక్కడ అబార్జన్స్ కాదు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళని కాదు. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న విశ్వాసాలు, అందరిలోనే అనేక నమ్మకాలు ఉంటాయి. ఎవరి విశ్వాసాన్ని ఎవరి నమ్మకాన్ని మనం ద్వేషించుకోవడం, అందరం కలిసి అన్నదమ్ములాగా మనం బతకాలని నేను కోరుకుంటున్నాను.